ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। కృష్ణ, ఓకే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనము 22వ అధ్యాయం, స్కందము 5, 5వ స్కందం 22వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. సమ్మరి చదువుకున్నాం నిన్న, ఈరోజు చూద్దాం. సో గ్రహమండలం గురించి మాట్లాడుతున్నారు, అంటే చంద్రగ్రహం గురించి, తర్వాత చంద్రగ్రహణం, సూర్యుడి యొక్క ముందు సూర్యుడి యొక్క గమనము, సూర్యుడి యొక్క గమనానికి సంబంధించినటువంటి గొప్పతనము, అవి ఇందులో వస్తుంది. ఆ తర్వాత చంద్రగ్రహం గురించి, గమనం గురించి దీంట్లో వస్తుంది. ఆ తర్వాత నక్షత్రాల గురించి కూడా ఇందులో, అంటే చంద్రుడి కంటే పైన ఉన్నటువంటి నక్షత్రాలు గురించి కూడా ఇందులో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఇతర గ్రహాలు కూడా, బృహస్పతి, లేకపోతే బుధ గ్రహము, ఇంకా మిగిలినటువంటి గ్రహాలు, శుక్ర గ్రహము, ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి ఎంతెంత దూరంలో ఉన్నాయి, ఏ విధంగా అవన్నీ కూడా పరిభ్రమిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క అధ్యాయంలో వివరించబోతున్నారు. రాజోవాచ రాజోవాచ యదేతద్భగవతాదిత్యస్యాం యదేతద్భగవతాదిత్యస్య మేరుం ప్రదక్షిణేన మేరుం ద్రువంచ ప్రదక్షిణేన పరిక్రామతో రాశి నామభిముఖం పరిక్రామతో రాశి నామభిముఖం ప్రచలితం చాప్రదక్షిణం ప్రదక్షిణం భగవతోపవర్ణితం ఉపశ్య మముష్య భగవతోపవర్ణిత వయం కథమనుమిమీమహీతి వయం కథమను మిమీమహీ. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించను. దేవా, పరమశక్తిశాలి సూర్యదేవుడు ధ్రువలోకమును, సుమేరు పర్వతమును కుడి ప్రక్కన ఉంచుకొని ధ్రువలోకమునకు ప్రదక్షిణము చేయమనేది సత్యము. నీకు ఇదివరకే ధ్రువపరిచితిని, కాని అదే సమయమున సూర్యుడు వివిధ రాశులకు అభిముఖుడై సుమేరు పర్వతమును, ధ్రువలోకమును ఎడమ ప్రక్కన ఉంచుకొనును. ఆ రెండింటినీ ఒకే మారు కుడి ఎడమల యందు కలిగి సూర్యదేవుడు చనులనే విషయమును మనం ఎట్లు అంగీకరింపగలము? హరే కృష్ణ ఓకే, ప్రభుజీ. సో లాజికల్ గా ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఇంతకు ముందు సూర్యుడి గురించి, ధ్రువలోకం గురించి, ఇంతకు ముందు సుమేరు పర్వతం గురించి కొంత లాజిక్ గా మాట్లాడారు. అంటే ఇంతకు ముందు ఏం చెప్పారంటే, ధ్రువలోకం గురించి చెప్పాడు. సో సుమేరు పర్వతము, ధ్రువలోకము, సుమేరు పర్వతాన్ని, ధ్రువలోకాన్ని ఎడమ పక్కన ఉంచుకొని ఆ రెండింటినీ ఒకే మారు కుడి ఎడమల యందు కలిగి సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎలా అంగీకరించాలి అనేటువంటి విషయం అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా ధ్రువలోకం అనేటువంటిది సెంటర్లో ఉంటుంది. ఎంత సెంటర్లో ఉంటుంది అని అంటే, ఇతర లోకాలన్నీ కూడా ధ్రువలోకం చుట్టూనే ఉంటాయి. ఈవెన్ ఆధ్యాత్మిక లోకాలు కూడా, ఆధ్యాత్మిక లోకాల లోకంలో కూడా ఇతర లోకాలన్నీ కూడా ఏమైతే ఉంటాయి, ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి మిగిలినటువంటి లోకాలన్నీ కూడా. అయితే ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, సూర్యుడు వివిధ రాశులలో తిరుగుతూ ఉన్నప్పుడు సుమేరు పర్వతం చుట్టూ, ధ్రువలోకము, సుమేరు పర్వతము ఒక సందర్భంలో ఎడమ వైపుకు వచ్చాయి. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ కొన్ని కొన్ని సందర్భాల్లో ధ్రువలోకం కుడిపక్క, సుమేరు పర్వతం ఎడమ పక్క సూర్యుడికి ఉన్నట్లు వస్తుంది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారనమాట. సో అప్పుడు దానికి సుఖదేవ గోస్వామి ఇప్పుడు 2వ శ్లోకం నుంచి ఆన్సర్ ఇస్తున్నారు. యథాకులాల చక్రేణ యథాకులాల చక్రేణ భ్రమత సహ భ్రమతాం
तदाश्रयाणां पिपीलिकादीनां गतिरन्यैव प्रदेशान्तरेष्वप्युपलभ्यमान त्वादेवम् नक्षत्रराशिभिरुपलक्षितेन कालचक्रेण ध्रुवं मेरुं च प्रदक्षिणेन परिधानमानानां सदाश्रयाणां सूर्यादीनां ग्रहणां गतिरन्यैव नक्षत्रान्तरे राश्यन्तरे चोपलभ्यमानत्वात् శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు స్పష్టముగా సమాధాన మొసగెను. కుమ్మరి సారే తిరిగినప్పుడు దానిపై ఉన్న చీమలు కొన్ని మార్లు ఒక భాగమున మరి కొన్ని మార్లు ఇంకొక భాగమున ఉండుటచే తమ గమనము చక్ర గమనమునకు భిన్నముగా నున్నట్లు గాంచగలవు. అదే విధముగా రాసులు నక్షత్రములు సుమేరు పర్వతమును మరియు ధ్రువలోకమును కుడి ప్రక్కన ఉంచుకొని కాలచక్రముల చరించును. చీమల వంటి సూర్యాది గ్రహములు వానితో పాటు చరించుచుండును. అయినను వివిధ సమయములలో సూర్యాది గ్రహములు వివిధ రాసులలో నక్షత్రములలో గోచరించును. వివిధ రాసులు భ్రమణమునకు కాలచక్ర భ్రమణమునకు వాటి గమనము భిన్నముగా నున్నదని ఇది సూచించుచున్నది. హరే కృష్ణ. ఓకే, సో సుఖదేవ గోస్వామి ఇప్పుడు యాక్చువల్గా గ్రహాలు ఇవన్నీ కూడా ఎలా తిరుగుతాయి అనేటువంటి విషయానికి క్లారిటీ ఇక్కడి నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు కుమ్మరి చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు కుమ్మరి చక్రం మీద ఉన్నటువంటి చీమలు ఏమైనా ఉంటే కనుక ఆ చీమలు కొన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి అనుకోండి. సో చక్రము క్లాక్ వైజ్ అంటే గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది అనుకోండి. చక్రం మీద ఉన్నటువంటి చీమలు మాత్రం దానికి ఆపోజిట్లు తిరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? చక్రం తిరుగుతున్నా కానీ అవి తిరుగుతూనే ఉంటాయి రివర్స్ డైరెక్షన్లో. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాటికి అర్థమవుతుంది ఈ ఇప్పుడు మనం తిరిగే డైరెక్షను లేకపోతే చక్రం తిరిగే డైరెక్షను వేరు వేరు అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో అలానే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాసులు నక్షత్రాలు సుమేరు పర్వతమును మరియు ధ్రువలోకమును కుడిపక్కన ఉంచుకొని కాలచక్రంలో చరించును. అంటే రాసులు నక్షత్రాలు చరించేటప్పుడు వాటికి సుమేరు పర్వతం రైట్ సైడ్ ఉంటుంది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిరుగుతుంది అన్నమాట. ఇలా తిరుగుతుంది అంటే మనం ఇలా వెళ్తూ ఉంటే మన రైట్ సైడ్ సుమేరు పర్వతం అన్నట్టు ఈ రాసులు నక్షత్రాలకి తిరిగేటప్పుడు అలా ఉంటాయి. ఇక సూర్యుడు మిగిలినటువంటి గ్రహాలు వివిధ రాసులలో నక్షత్రములలో గోచరించరు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రాసుల్లో సూర్యుడు ఉంటాడు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశిలో కాకుండా ఇంకొక రాశిలోకి సూర్యుడు వెళ్తాడు, ఆ రాశి నుంచి ఇంకొక రాశిలోకి సూర్యుడు వెళ్తాడు. అలానే గ్రహాలు కూడా ఇతర వాటి యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు వివిధ రాసుల భ్రమణానికి కాలచక్ర భ్రమణానికి వాటి గమనం భిన్నంగా ఉన్నదని దీన్ని బట్టి అర్థం, అంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే రాసులని సూర్యగ్రహణ సూర్యుణ్ణి అక్కడ ఎలా చూపిస్తున్నారు అని అంటే రాసుల గ్రహణ గ్రహాలని సూర్యుణ్ణి చీమల్లా చూపిస్తున్నారు, మిగిలినటువంటి రాసుల్ని వీటన్నిటిని కూడా కుమ్మరి చక్రంలా చూపిస్తున్నారు. సో అవి కుమ్మరి చక్రంలా ఇటు తిరుగుతుంటే ఇవి ఉల్టా తిరుగుతున్నాయి అన్నమాట, వాటికి ఆపోజిట్లో తిరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇవి తిరుగుతున్నప్పుడు సుమేరు చక్రం లెఫ్ట్లో ఉందన్నమాట, సుమేరు పర్వతం అనేటువంటిది సూర్యుడికి లెఫ్ట్లో ఉన్నట్టు అనమాట. ఎందుకంటే రాసులకి నక్షత్రాలకి అవి రైట్ సైడ్ ఉంది కాబట్టి, దాని ఆపోజిట్లో తిరుగుతున్నది కాబట్టి. సయేష భగవానాది పురుష ఏవ సాక్షాన్నారాయణో లోకానాం
स्वस्तया आत्मानं त्रयीमयम् कर्म विशुद्धि निमित्तम् कविभिरपि च वेदेन विजिज्ञास्यमानो द्वादशधा विभज्य षट्सु वसन्तादिश्रुतिषु यतोपजोष मृतुघुणान् विदधाति జగత్తునకు మూల కారణము దేవదేవుడకు నారాయణుడే. వేద విధులు ప్రార్థించగా ఆ పరమ పురుషుడు సమస్త లోకములకు లాభమును చేకూర్చుటకు మరియు కామ్య కర్మలను పవిత్రమనర్చుటకు ఈ భౌతిక జగత్తునందు సూర్యుని రూపమున అవతరించును. అతడే తనను 12 భాగములుగా విభజించుకొని వసంతాది ఋతువులను సృష్టించెను. ఆ ప్రకారము శీతోష్ణాది ఋతుగుణములు అతనిచే కలిగినవి. హరే కృష్ణ. ఓకే, సో ఈ జగత్తులో ఉన్నటువంటి దేనికైనా సరే మూల కారణం దేవాదిదేవుడైనట్టు భగవానుడే. సో ఈ భగవానుడే విస్తరిస్తారు, అనేక దేవీ దేవతలుగా కూడా విస్తరించడం అనేటువంటి జరుగుతుంది. మనం చూసుకున్నాం ఇంతకు ముందు స్కందాల్లో కూడా మనము క్లియర్ గా భగవంతుడు ఏ విధంగా విస్తరించారు. మొదటగా పురుషావతారాలుగా విస్తరించడం అనేటువంటి జరిగింది. సో పురుషావతారాలుగా విస్తరించినటువంటి భగవానుడు తరువాత ఈ భౌతిక విశ్వంలోకి క్షీరోదక సాయి విష్ణువుగా ప్రవేశించి ఆ తర్వాత దేవీ దేవతలుగా కూడా విస్తరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు సూర్యుడుగా విస్తరించినా కానీ భగవంతుడే. మనం చూస్తున్నటువంటి సూర్యుడు ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క విస్తారం. అంటే ఈ భౌతిక సృష్టిలో మనకి అవసరమైనటువంటి అన్నిటినీ కూడా కల్పించడం అనేటువంటిది భగవంతుడు చేశారు. సూర్యుడుగా, చంద్రుడుగా, ఇతర గ్రహాలుగా, లేకపోతే ఇతర దేవీ దేవతలుగా ఆయన విస్తరించారు. అంటే ఆయన విస్తరించడము అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సూర్యుడు అనేటువంటిది విస్తరించినప్పుడు సూర్యుడు, ఇప్పుడు సూర్యుడికి అధిష్టాన దేవత మళ్ళీ వేరుగా ఉంటారు. సూర్యలోకంలో ఉండేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆయన వివశ్వానుడు, లేదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు మారుతూ ఉంటారు. సో ఇంతకుముందు మనకి ఎంతమంది రానారంటే ద్వాదశ అంటే 12 మంది ఆదిత్యులు అనేటువంటి విషయం అన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు సూర్య భగవానుడి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. సో అలా చూస్తే మనకి యాక్చువల్ సూర్యుడు వచ్చేసి భగవంతుడి యొక్క విస్తారం. అయితే ఈ విస్తారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి శుభాన్ని కలిగించడం కోసం, లాభాన్ని కలిగించడం కోసం మాత్రమే విస్తరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ ప్రత్యేకించి మనకి భాగవతం కానీ వేదాలు కానీ చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, భగవంతుడు ఏం చేసినా కానీ కామ్యకర్మ రతులని భక్తి యోగం వరకు తీసుకురావడం కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ మనం కామ్యకర్మల్లోనే ఉండిపోతే మనం భగవంతుడు కోరుకున్నట్లుగా మనం చేసినట్లు అవ్వదు. సో ఇలాంటి వాళ్ళందరినీ పవిత్రం. ఇప్పుడు మనము ఎందుకు ఇలా విస్తరించి మరి మనకి లాభాన్ని కలిగిస్తున్నారు, ఎలా లాభాన్ని కలిగిస్తున్నారు అని అంటే, మనందరికీ తెలుసు సూర్యుడు కూడా సూర్యనారాయణుడు అని అంటాం. అంటే సూర్యుడిని చూడగానే ముందు మనము దండం పెట్టుకుంటాం. సో సూర్యుడిని చూడగానే భగవంతుడి యొక్క ప్రతిరూపంగా భావిస్తాం, భగవంతుడి యొక్క విస్తారంగా భావిస్తాం. భగవంతుడు ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నటువంటి భగవంతుడు ఎవరు అని అంటే సూర్యుడు. దేవీ దేవతల్లో మనకి కనిపించేటువంటిది సూర్యుడు మాత్రమే. మనము మామూలుగానే దేవీ దేవతల యొక్క ఆరాధనలో ఉన్నటువంటి మనము కామ్యకర్మరతులుగానే పరిగణింపబడతాం. సో ఈ విధంగా కామ్యకర్మరతులుగా ఉన్నటువంటి మనల్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు సూర్యుడిగా అవతరించారు. అంటే కనీసంగా మనము సూర్యుడిని చూసి నమస్కరిస్తే ఆ నమస్కారం భగవంతుడి దగ్గరికి వెళ్తుంది, భగవంతుడు దేవాది దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ విధంగా సూర్యుడు మాధ్యమం ద్వారా మనం భగవంతుడిని తలుసుకుంటాం, భగవంతుడిని కీర్తిస్తాం. గాయత్రి మంత్రం చదివి భగవంతుని తలుసుకుంటాం సూర్యుడి మాధ్యమం ద్వారా. అట్లీస్ట్ కామ్యకర్మ రతుడైనటువంటి వ్యక్తి, అంటే భౌతికమైనటువంటి కోరికల కోసమే భక్తి చేసేటువంటి వ్యక్తి కనీసంగా సూర్యుడిని చూడటం వల్ల నారాయణుని చూసినటువంటి దాంతో సమానం, కృష్ణుని చూసినటువంటి దాంతో సమానం. కనీసంగా కొంచెం కొంచెంగా కామ్యకర్మల నుంచి బయటపడి భక్తి యోగంలోకి వచ్చి శుద్ధ భక్తిని చేసేటువంటి స్థాయి వరకు కూడా
మనిషి ఉద్ధరింపబడతాడు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసినటువంటి వ్యక్తి. అందుకని సూర్య నమస్కారం చేయమని చెప్తారు పొద్దున్నే. సో అందువల్ల మనకి ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికంగా కొంత పురోగతి అనేటువంటిది వస్తుంది. సో అది కామ్యకర్మార్థుల్ని పవిత్రం చేయడం అంటే. నెక్స్ట్ 4వ శ్లోకం. తమేతమిహ పురుషాస్త్రయా తమేతమిహ పురుషాస్త్రయా విద్యయా వర్ణాశ్రమాచారాను తథా ఉచ్చావచైహే విద్యయా వర్ణాశ్రమాచారాను విధానైశ్చ శ్రేయః సమధిగచ్చంతి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి జనులు సాధారణంగా సూర్యదేవుడు మొదల నారాయణని మ్యూట్ అయ్యారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ ప్రభు. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి జనులు సాధారణముగా సూర్యదేవుని రూపమున గల నారాయణని అర్పింతురు. వేదోక్తములైన అగ్నిహోత్రాది కర్మల చేతను అష్టాంగ యోగము చేతను వారు పరమాత్మను రూపమున ఆ దేవదేవుని శ్రద్ధతో ఉపాసించుచు జీవిత చరమ లక్ష్యమును అతి సులభముగా సాధింతురు. హరే కృష్ణ ప్రభు. సో వర్ణాశ్రమ ధర్మ విధానంలో మనం మనము వర్ణాశ్రమ ధర్మ విధానంలో ఏ ఇప్పుడు మనకి బ్రాహ్మణుడుగా ఉద్ధరింపబడాలి. వర్ణాశ్రమ ధర్మంలో ఏమిటి అని అంటే ఇతర వర్ణాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలని ఆ వర్ణానికి అనుగుణంగా చేయాలి. అన్నిట్లో ఉత్తమమైనటువంటి వర్ణం వచ్చేసి బ్రాహ్మణ వర్ణం. సో ఈ బ్రాహ్మణ వర్ణం వాళ్ళు లేదు అని అంటే కొంతవరకు వైశ్య వర్ణం వాళ్ళు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని తప్పకుండా, అంటే మనకి ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైనా సరే ధార్మిక కర్మలు చెయ్యాలి అని అంటే మనము యజ్ఞోపవీతాన్ని వేసుకోవడం అనేటువంటిది కంపల్సరీ. సో అలా యజ్ఞోపవీతం చేసుకోకుండా ఎలాంటి ధార్మిక కర్మలు కూడా చేయటానికి అర్హులం అవ్వం. అందుకనే మనకి వివాహంకి ముందు లేదు అని అంటే ఏదైనా సరే ఇంట్లో సంబంధించినటువంటి ఏదైనా సరే కర్మకి సంబంధించినటువంటి కర్మకాండ చేయాలన్నా కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉపనయనం చేయటం అనేటువంటిది కంపల్సరీ. సో ఉపనయనం చేసిన తర్వాత మనకి గాయత్రి మంత్రాన్ని ఇస్తారు. గాయత్రి మంత్రం అనేటువంటిది మనము సూర్యుని ఉద్దేశించి చేసేటువంటి మంత్రం. సో ఈ విధంగా మనము వర్ణాశ్రమ ధర్మ పద్ధతి ప్రకారంగా మనం అందరం కూడా సూర్యుడిని ఉపాసన చేయటము అనేటువంటిది చాలా కామన్. ప్రతి వ్యక్తి కూడా గాయత్రి మంత్రాన్ని చదివితే సూర్యుడిని ఉపాసన చేసినట్లే. సో సూర్యుడు అనేటువంటిది మళ్ళీ భగవంతుడి యొక్క విస్తారమే కాబట్టి నారాయణ్ణే ఉపాసన చేసినట్లుగా అవుతుంది. మనిషి తెలియకుండానే ఉపాసన కాండలోకి వచ్చేస్తున్నారు. సో ఉపాసన కాండలో అంటే ఉపాసన కాండ అంటే స్వయంగా దేవాది దేవుడైనటువంటి భగవంతుణ్ణి అర్చించటం. అలా భగవంతుణ్ణి మనకి కర్మకాండలో భాగంగా అయినా సరే అర్చించవచ్చు. అంటే మనకి తెలియకుండానే ఒకవేళ, అందుకనే కృష్ణుడు కూడా చెప్తారు మీకు ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ మీరు నా యొక్క అర్చన చేయండి అని చెప్తారు, నాన్నే ఆశ్రయించండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఇప్పుడు మనం సూర్య భగవంతుణ్ణి పూజించేటప్పుడు మనకి శుద్ధమైనటువంటి భక్తితో ఏమి సూర్య భగవాన్ని పూజించట్లేదు. ఎందుకంటే రిచువల్గా నా పెద్దలు చెప్పారు కాబట్టి నేను చేస్తాను, నా పెద్దలు నా వంశపారపర్యంగా సూర్యుడిని పూజించడం అనేటువంటిది అలవాటు కాబట్టి నేను కూడా పూజిస్తాను, పొద్దునే లేస్తాను, తులసికి నీళ్లు వేయటం, తర్వాత సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేయటం, ఇలాంటివన్నీ కూడా రిచువల్గా చేస్తున్నటువంటి పనులు, అలవాటుగా చేస్తున్నటువంటి పనులు. వీటికి మూల కారణం భక్తి కాదు. భక్తి కాకపోయినా సరే వీళ్ళు ఇండైరెక్ట్గా ఉపాసన కాండలోనే ఉన్నారు, ఉపాసన చేస్తున్నారు. కర్మకాండగానే వాళ్ళు చేస్తున్నారు కానీ ఉపాసన అనేటువంటిది భగవంతుడికి చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా స్లో స్లోగా వీళ్ళు భక్తిలో ముందుకెళ్తారు, దేవాది దేవుణ్ణే శ్రద్ధతో ఉపాసించే స్థితికి వెళ్తారనమాట. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కూడా అది కాదు, చరమ లక్ష్యాన్ని అతి సులభంగా చేరగలరు. అందుకనే
వర్ణాశ్రమ ధర్మంలో ప్రకారంగా మనం కనుక అన్ని రకాల కర్మలు చేస్తే అన్ని 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 ధార్మిక కర్మలు కనుక చేస్తే స్లో స్లోగా మనము భక్తి యోగంలోకి వెళ్ళిపోతాం అనమాట. మనకు తెలియకుండానే మనం స్లోగా భక్తి యోగానికి ఉద్ధరింపబడతాం. ఓకే, 5వ శ్లోకం. అత సా ఏష ఆత్మా లోకానాం ధ్యావా పృథివ్యో నర వ్యోరంతరేణ నభోవలయస్య కాలచక్రఘతో ద్వాదశమానాన్ భుంక్తే రాశి సంజ్ఞాన్ సంవత్సరావయాన్ సంవత్సరావయవాన్ మాసః పక్షద్వయం దివానక్తం చేతి సపాద్రక్షా వయం ఉపదిశంతి యావతా షష్టమంశం గుంజీత సనైరుతురీ ఉపదిశ్యతే సంవత్సరావయవః సర్వలోకములకు ఆత్మ అయిన సూర్యుడు విశ్వం యొక్క ఊర్ధ్వ అధోభాగము సర్వలోకములకు ఆత్మ అయిన సూర్యుడు విశ్వం యొక్క ఊర్ధ్వ అధోభాగముల నడుమ అంతరిక్షమునందు నెలకొని ఉన్నాడు. కాలచక్రమున 12 మాసముల యందు చెల్లించుచు అతడు 12 ఆయా రాసులను అనుసరించి 12 వివిధ నామములను బడయచుండును. ఆ 12 మాసముల సమూహమే సంవత్సరం అని పిలువబడును. చంద్రమాసమునుసరించి 2 పక్షములు శుక్లపక్షము కృష్ణపక్షము కలిసి ఒక మాసమగును. ఆ సమయం ఒక రాత్రి కాగలదు. ఇక సూర్యమానమును అనుసరించి ఒక మాసము 2 2½ నక్షత్రములకు సమానము. సూర్యుడు 2 మాసములు చరించినప్పుడు ఒక ఋతువు గడుచును. కనుకనే ఋతు మార్పులు సంవత్సరావయములుగా పరిగణింపబడినవి. సో ఇక్కడ సూర్యుడి యొక్క కాలచక్రం గురించి చెప్తున్నారు. సర్వలోకాలకి ఆత్మ అయినటువంటి నారాయణుడే అయినటువంటి సూర్యుడు అని అంటున్నాం. సో ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని మనం అంటే, ఇప్పుడు ఆత్మ ఉంటే జీవాన్ని కలిగి ఉంటాం, జీవంతో ఉన్నట్లు. అంటే ఇప్పుడు మన శరీరంలో ఆత్మ లేకపోతే శరీరం మరణించినట్లు. సర్వలోకాలకి ఆత్మ ఎవరు అంటే నారాయణుడు. ఎలా అంటే, ఈ యొక్క భౌతిక సృష్టి సృష్టింపబడినప్పుడు ఈ మహతత్వం అనేటువంటిది ఏర్పడినప్పుడు ఈ మహతత్వంలో చేతనం లేదు. ఈ మహతత్వంలోకి చేతనం ఎలా వచ్చింది అని అంటే, స్వయంగా భగవానుడే క్షీరోదక సాయి విష్ణువుగా అణు అణువులోకి ప్రవేశించారు. ఆయన అణు అణువులోకి పరమాత్మ రూపంలో ప్రవేశించారు. సో ఆ విధంగా ఈ ఈ యొక్క భౌతిక విశ్వం మొత్తం కూడా ఆయన ఒక ఆత్మలా వ్యాపించి ఉన్నారు. ఏ విధంగా అయితే ఈ శరీరానికి ఆత్మ ఏ విధంగా అయితే శరీరం మొత్తం వ్యాపించి ఉండి ఈ శరీరానికి చేతనాన్ని ఇస్తుందో, ఆ విధంగా స్వయంగా నారాయణుడే ఈ విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఈ విశ్వానికి చేతనాన్ని ఇస్తున్నారు. సో అంటే ఈ విశ్వం మొత్తానికి ఆత్మ ఎవరు అంటే నారాయణుడు. అంటే నారాయణుడు లేకపోతే ఈ విశ్వంలో చేతనం లేదు. అలానే మరి సూర్యుడు కూడా అలానే, సూర్యుడు లేకపోతే విశ్వం ఏమవుతుంది, ఈ విశ్వం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. సూర్యుడు లేకపోతే మనం కూడా బ్రతకలేము, మనం కూడా జీవించలేము. అంటే మనందరము జీవించి ఉన్నాము అని చెప్పడానికి ఆత్మ ఉన్నది అనేటువంటిది ఏ విధంగా అయితే కారణమో, అలానే మనమందరం జీవించి ఉండడానికి ఈ ఆత్మ కూడా ఈ శరీరంలో ఉండి జీవించి ఉండడానికి సూర్యుడు కారణం. ఒకవేళ సూర్యుడు లేకపోతే మనం అందరం ఎప్పటికీ కూడా
ఎంత ప్రయత్నం చేసినా కానీ మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండం, ఆరోగ్యంగా లేకపోతే మరణిస్తాం. కాబట్టి సూర్యుడిని భగవంతుడితో పోలుస్తున్నారు. ఓకే, ఏ విధంగా అయితే నారాయణుడు సర్వ విశ్వానికి కూడా ఆత్మను, అదే విధంగా సూర్యుడు సూర్యుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి సూర్యుడు నారాయణుడి యొక్క విస్తారం. సో ఏ విధంగా నారాయణుడు సూర్యుడిగా విస్తరించి సర్వలోకాలకి కూడా జీవాన్ని కలుగజేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఈ సూర్యుడు ఈ విశ్వం యొక్క ఊర్ధ్వ అధోభాగాల నడుమ అంతరిక్షమునందు నెలకొని ఉన్నారు. అంతరిక్షంలో ఉన్నారు అంటే ఒక చోట ఉన్నారు, అంటే తిరుగుతూ ఉంటారు, విశ్వం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. సో కాబట్టి ఎక్కడ చూసినా కానీ మధ్యలోనే ఉంటారనమాట. అంటే ఈ విశ్వానికి ఊర్ధ్వభాగము అధోభాగం ఉంటుంది. సో అంటే మధ్య భాగంలో ఆయన తిరుగుతూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాలచక్రం 12 మాసముల యందు చరించును. సో సూర్య గమనాన్ని బట్టి మనకి ఒక్కొక్క నెల గడిచిపోయింది అనేటువంటి విషయం చెప్తాం. అంటే ఈ నెలకి ఒక పేరు, ఇంకొక నెలకి ఇంకొక పేరు, ఇంకొక నెలకి ఇంకొక పేరు, ఎలా ఉంది అని అంటే సూర్య గమనాన్ని బట్టి వస్తుంది అనమాట. అంటే అది సూర్యుడికి ఉన్నటువంటి పేరు ఆ సమయంలో. అయితే ఒక్కొక్క సమయం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటారు సూర్యుడు. సో ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ నెలకి ఒక పేరు ఉంటుంది, వేరే రాశిలోకి మారినప్పుడు ఆ నెల మారిపోతుంది అనమాట. అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళిపోయినప్పుడు సూర్యుడు ఆ నెలకి నెల మారుతుంది అనమాట, మాసం మారిపోతుంది. సో ఆ విధంగా వివిధ నామాలను కలిగి ఉంటారు. 12 మాసముల సమూహమే సంవత్సరము అని పిలువబడును. అంటే సూర్యుడు 12 రాశులు గుండా తిరిగినప్పుడు పూర్తి చేసినప్పుడు ఒక సంవత్సరం కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఈ 12 మాసాలలోనే ఒక్కొక్క మాసాన్ని తీసుకుంటే ఒక్కొక్క మాసము 2 పక్షాలుగా విభజించబడింది. ఆ 2 పక్షాలు కూడా సూర్యుడు చంద్రుడి యొక్క గమనానికి అనుసరించి ఆ 2 పక్షాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఒకటి శుక్లపక్షము, ఒకటి కృష్ణపక్షం. ఇది రెండు అంటే ఒక శుక్లపక్షము ఒక కృష్ణపక్షము కలిసి ఒక మాసము అంటారు. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణం చేసే లోపల ఒక శుక్లపక్షము ఒక కృష్ణపక్షము అనేటువంటిది ఉంటుంది. సో ఆ సమయంలో పితృలోకమునకు ఒక పగలు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే పితృలోక వాసుల యొక్క సమయం గురించి చెప్తున్నారు. అంటే అంటే మనకి ఒక మంత్ యాంటలో పితృలోక వాసులకి వాళ్ళకి ఒక రోజు అలా అన్నమాట. అంటే మనకి కృష్ణపక్షము శుక్లపక్షము రెండు కంప్లీట్ అయిపోతే ఒక నెల గడిచినట్టు, కృష్ణపక్షము శుక్లపక్షము రెండు కంప్లీట్ అయితే పితృలోక వాసులకి ఒక రోజు గడిచినట్టు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక రోజు ప్రభుజీ ఒక పగలు ఒక రాత్ర 15 రోజులు, ఒక పగలు కలిసి ఒక రోజు, ఒక పగలు ఒక రాత్రి కలిసి 15 రోజులు పగలు 15 రోజులు రాత్రి అన్న ప్రభుజీ. అలా అలా ఎస్ ఇక్కడ అదే చెప్పాను. ఆ సమయంలో పితృలోకంలో ఒక పగలు ఒక రాత్రి కాగలదు అన్నారు. ఏ సమయంలో? కృష్ణపక్షం రెండు కలిపి, శుక్లపక్షంలో పగలు కృష్ణపక్షంలో రాత్రి అని కదా ప్రభుజీ. అవును అవును. ఒక సూర్యమానము అనుసరించి ఒక మాసము 2 భావ నక్షత్రములకు సమానం. సూర్యుడు 2 మాసములు చరించినప్పుడు ఒక ఋతువు అంటే ఒక నక్షత్రం మారినప్పుడు ఒక ఋతువు మారుతుంది అన్నమాట. ఒక రాశి మారినప్పుడు ఒక నెల మారుతుంది, ఒక నక్షత్రం మారినప్పుడు ఒక ఋతువు మారుతుంది. సో ఈ విధంగా 2 భావ నెలల్లో ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రం దాటిపోతుంది అన్నమాట, వేరే నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు సూర్యుడు. ఓకే, సో అది ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఒక ఋతువు మారిపోతుంది. కనుకనే ఋతు మార్పులు సంవత్సరావయవములుగా పరిగణింపబడినవి. ఒక సంవత్సరంలో ఋతు మార్పు అనేటువంటిది ఆ సంవత్సరాన్ని ఒక శరీరంగా చూస్తే సంవత్సరం యొక్క అవయవాలుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైంది మాతాజీ? ఏమైనా డౌట్ ఉందా? కన్ఫ్యూజన్ గా ఉంది ప్రభుజీ, అంటే అర్థమైంది. 2 మాసాలలో ప్రభుజీ 2 మాసాలు చేస్తే ఒక ఋతువు అయినట్లు, ఆ 2 మాసాలలో 2 నక్షత్రాలతో సమానం అది కదా ప్రభుజీ, 2 నక్షత్రాల వరకు తిరుగుతారు ఆ ఋతువులు. ఒక మాసానికి అయితే ప్రభుజీ ఒక మాసానికి ఏమో రెండు 1 పాయింట్ అట్లా 1 పాయింట్ అట్లా ఆ నక్షత్రానికి మనం లెక్కేసుకోవడానికి దూరాన్ని. సూర్యమానమును అనుసరించి ఒక మాసం 2 భావ నక్షత్రములకు సమానం. సమానం, 2 మాసం చరించినప్పుడు ఒక ఋతువు గడుస్తుంది. 2 భావ నక్షత్రములకు సమానం. సూర్యుడు 2 మాసములు చరించినప్పుడు ఒక ఋతువు, అంటే సుమారుగా 5 4.5 నక్షత్రాలు దాటిపోయినట్టు అనమాట.
ఓకే, రెండు రెండు భావ ఒక నక్షత్రాలు వన్ ఋతువుకి మంత్ లోనే, అంటే వన్ రెండు మంత్ నక్షత్రాలు లో అంటే నాలుగున్నర. ఓకే, నాలుగున్నర. నాలుగున్నర నక్షత్రాల కాలం పాటు తిరుగుతూ ఉంటే ఆయన ఒక ఋతువుని కంప్లీట్ చేసినట్టు, ఋతువు ఒక ఋతువుని కంప్లీట్ చేసినట్టు. ఓకే ఓకే మాతాజ, అదే ఒక మాసం అయితే ఒక రాశి, ఒక మాసం అంటే ఒక రాశి ఒక కంప్లీట్ అయింది. రాశి. ఎస్, ఎస్ ప్రభుజీ, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి ఉంటుంది. ఎస్ ప్రభుజీ, రాశులు ఎన్ని ఉన్నాయండి? 12గా. ఎస్ అవును ప్రభుజీ, ప్రభుజీ, వాళ్ళకి పిండ రాశులు. రాశులు ప్రభు, అందుకే గంటలు మనకు తేడా వస్తాయి ప్రభుజీ. అదే మనకు మొత్తం పక్షాలు చూసుకుంటే 15 అనుకున్నా కానీ మనకు తేడా వచ్చేలా కారణం పావు ఎక్స్ట్రా ఉంది కదా, దాని వల్ల పావు ఎక్స్ట్రా కదా, అది మనకు దాని వల్ల నెలలో ఒక్కొక్క యాడ్ మాసంలో ఒక్కొక్క నక్షత్రం చేసుకుంటాం. ఇప్పుడు ఉంటే నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ వేరే నక్షత్రం. అందుకని అధిక మాసాలు అందుకే వస్తాయి, మనకు 3 ఏళ్ల కోసం అధిక మాసం వచ్చేది, ఆ 30 రోజులు అధిక మాసాలు వచ్చేది వస్తాయి. మళ్ళీ మనకు ఆ తేడా. ఓకే, 6వ శ్లోకం. అథ చ యావతార్థేన అథ చ యావతార్థేన నమో నభో వీథ్యాం ప్రచరతి. నమో కాలమయన ఆక్షతే ఆచక్షతే. హరే కృష్ణ ప్రభు. ఈ విధంగా సూర్యుడు అంతరిక్షమున అర్ధభాగము చరించుటకు పట్టేడి కాలము అయినమని ఉత్తర దిక్కుగా లేదా దక్షిణముగా సూర్యుని గమన కాలము పిలువబడును. ఇంకొక పేరు చెప్తున్నారు, ఆయనము అంటే, ఆయనము అంటే ఉత్తరాయణము, ఆయనము గుర్తుందండి, ఉత్తరాయణము ఉత్తరాయణం దక్షిణాయణం. సో దాన్ని ఆయనము అని అంటారు దక్షిణాయణం. సో ఉత్తర దిక్కుగా, ఉత్తర దిక్కుగా లేదా దక్షిణ దిక్కుగా ప్రవేశించినప్పుడు దాన్ని బట్టి ఉత్తర దిక్కులో ఉన్నప్పుడు ఉత్తరాయణం అని, దక్షిణ దిక్కులో దక్షిణాయనం అని అంటారు. సో దాన్ని ఆయనము అని అంటారు. సో అర్ధభాగం అత ఛాయావన్న భూమండలం. సహ ధ్యావా పృథివ్యోర్మండలాభ్యాం. ఆస్నేన సహ గుంగీత తం కాలం. సంవత్సరం పరివత్సరమిడా. వత్సరమను వత్సరం వత్సరమితి. సమామనంతి. హరే కృష్ణాజీ, సూర్యదేవుడు మందశీఘ్ర సమానమనడి 3 గతులను కలిగి ఉన్నాడు. ఈ 3 గతులతో స్వర్గమత్య ఆకాశమును పూర్తిగా చుట్టుగచ్చుట సూర్యునికి పట్టడి కాలమునే పండితులు సంవత్సరము, పరివత్సరము, ఇరావత్సరము, అనువత్సరము, వత్సరం అని పిలుతున్నారు. హరే కృష్ణ. భాష్యం, సౌరమానం అనుసరించి ప్రతి సంవత్సరమున 6 రోజులు అధికముగా వచ్చు. ఇక చంద్రమానం అనుసరించి ప్రతి సంవత్సరం 6 రోజులు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రకారం సూర్యచంద్ర గమనం అనుసరించి సూర్యమాన చంద్రమాన సంవత్సరం నడుమ 12 రోజుల వ్యత్యాసం ఉంటుంది. కనుక సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము గడిచినప్పుడు ప్రతి 5 ఏండ్లకు 2 అధిక మాసములు కలుగుచుండును. ఇది 6వ వత్సరమును కలుగు చేయుచుండును. కానీ ఆ సంవత్సరం అధికము కనుక సౌర విధానము పైన పేర్కొనబడిన 5 నామములను అనుసరించే గణింపబడును. హరే కృష్ణ. ఓకే, సూర్యదేవుడు మంద శీఘ్ర సమానము అనేటువంటి 3 రకాల గతులను కలిగి ఉంటారు. మంద అంటే కొంచెం స్లోగా, శీఘ్ర అంటే చాలా ఫాస్ట్గా, సమానము అంటే ఇటు స్లోగా కాకుండా అటు ఫాస్ట్గా కాకుండా, 3 రకాల స్పీడ్స్ ఉంటాయి. సో స్టార్టింగ్లో 1 స్పీడ్, కొంత దూరం పోయిన తర్వాత 1 స్పీడ్, మళ్ళీ తర్వాత 1 స్పీడ్. ఆ విధంగా మనం ఏదైతే ఒక వెహికల్ని మనం నడిపేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా. అంటే భూమధ్య రేఖకి సూర్యుడు
ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద ఆ సూర్యుడి యొక్క గమనం యొక్క స్పీడ్ అనేటువంటిది మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ సూర్యుడు ఈ మూడు గతుల్లో చరిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ముల్లోకాలని తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి పట్టేటువంటి కాలం సూర్యుడి యొక్క గమనం ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి 6 రోజులు ఒక్కొక్కసారి అధికంగా వస్తుందన్నమాట. అది సూర్యమాన సంవత్సరంగా సూర్యమాన సంవత్సరం ప్రకారం చూస్తే 300 మనకి ఒక 6 రోజులు కాలం అనేటువంటిది అధికంగా వస్తుందన్నమాట. చంద్రమాన కాలాన్ని అనుసరించి చూస్తే 6 రోజులు తక్కువగా ఉంటుందన్నమాట. అంటే చంద్రుడి గమనాన్ని బట్టి మనం గనక సంవత్సరాన్ని గనక లెక్కేస్తే అంటే కృష్ణపక్షము శుక్లపక్షము ప్రకారంగా గనక మనం ఒక్కొక్క నెలను గనక లెక్కేస్తూ ఉంటే మనకి సంవత్సరానికి ఒక 6 రోజులు తక్కువగా వస్తాయి చంద్రగమనం ప్రకారంగా. అదే మనకి సూర్యగమనం ప్రకారంగా చూస్తే గనక సంవత్సరానికి ఒక 6 రోజులు ఎక్కువగా వస్తాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూస్తే ఇవేమో 6 రోజులు తక్కువ అవేమో 6 రోజులు ఎక్కువ కాబట్టి మొత్తం కలిపితే 12 రోజులు తేడా ఉంటుంది. సో ఈ విధంగా 12 రోజులు తేడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అయితే ఈ వీటికి ఒక పేరు చెప్తున్నారు. ఈ 12 రోజుల వ్యత్యాసం వలన మనకు వస్తున్నటువంటిది ఒక్కొక్కసారి 5 సంవత్సరాలకి ఒకసారి 2 సార్లు 5 సంవత్సరాలకి 2 సార్లు అధిక మాసం వస్తుంది. ఓకే, ఈ అధిక మాసం అనేటువంటిది కనుక మనం గనక మనం కన్సిడర్ చేయకపోతే సంవత్సరం అనేటువంటిది మళ్ళీ కరెక్ట్గా లెక్కించడం అనేటువంటిది సాధ్యం కాదు. సో మనకి అది 365 రోజుల్లో మనకి సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది అనేటువంటిది మనం కొంచెం కష్టమవుతుంది. అందుకనే ఒక్కొక్క సంవత్సరంలో ఒక నెల అధిక మాసంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది 5 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకి 2 సార్లు వస్తాయన్నమాట అధిక మాసాలు. దీనివల్ల 6వ సంవత్సరం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే 5 సంవత్సరాలు కాకుండా 6వ సంవత్సరం వస్తుంది. 5 సంవత్సరాలకు 2 సార్లు రావడం వల్ల అది 6వ సంవత్సరంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ సంవత్సరము అధికము కనుక సౌర విధానమున పేర్కొనబడినటువంటి 5 నామములు అనుసరించి గణింపబడును. అంటే 5 సంవత్సరాలు పోంగా వచ్చినటువంటి ఒక నెల ఏదైతే ఉందో దాన్ని 6వ సంవత్సరం అంటారన్నమాట. కానీ దీనికి 6వ సంవత్సరం మారినట్లు కాకుండా ఉన్న సంవత్సరంలోనే లెక్కించడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట ఆ సంవత్సరం. ఓకే, ఏవం చంద్రమా అర్క గవస్తిభ్యోజనత ఉపలభ్యమానో అర్కస్య సంవత్సర భుక్తి పక్షాభ్యాం మాస భుక్తి సపాద్రక్షాభ్యాం పక్ష భుక్తిమగ్రచారీ రామారావు గురుజీ చదువుతారా? హరే కృష్ణ. రామారావు గురుజీ ఉన్నారా? మీట్ లో ఉన్నారు. రామారావు గురుజీ, హరే కృష్ణ. రాధారాణి మాతాజీ మీరు చదవండి నెక్స్ట్. సూర్యునికి 100,000 యోజనముల అనగా 800,000 మైళ్ళు పైన చంద్రుడు కలడు. చంద్రుడు సూర్యుని కన్నను అధికమైన వేగముతో చరించును. 2 పక్షములలో అతడు సూర్యుని సంవత్సరముతో సమానముకు దూరమును 2.5 రోజులలో సూర్యుని 1 మాసమును 1 రోజులలో సూర్యుని 1 పక్షమును చరించును. మన లెక్కల ప్రకారంగా భూమికి చంద్రుడు దగ్గరగా ఉన్నాడు, సూర్యుడు దూరంగా ఉన్నాడు. కానీ ఇక్కడ 800,000 మైళ్ళ దూరం ఇంకా ఎక్కువగా ఉంది చంద్రుడికి మనకి. కానీ మనం చంద్రగ్రహం మీదకి వెళ్ళిపోయాం కదండి, కానీ సూర్యుడి కంటే దూరంగా ప్రయాణించి చంద్రగ్రహం మీదకి వెళ్ళిపోయాం మనం అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ శాస్త్రంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళడమే సాధ్యం కానప్పుడు ఇక చంద్రుడి దగ్గరికి వెళ్ళడం ఇంకా సాధ్యం కాదని మనకు అర్థమవుతుంది.
సూర్యుడికి లక్ష యోజనాల దూరం పైన చంద్రుడు కలడు. చంద్రుని సూర్యకన్నా కూడా అధిక వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. అందుకనే సూర్యుడు చుట్టే సమయంలో చంద్రుడు కూడా చుట్టగలుగుతున్నాడు అని అంటే మరి ఆయన కక్షం వేరుగా ఉంది, ఆయన చాలా దూరంలో ఉన్నారు. ఆయన దూరంలో ఉన్నప్పుడు అది మరి చుట్టటము అనేటువంటిది అదే సమయంలో ఎలా సాధ్యమవుతుంది అని అంటే సూర్యుడి కంటే దూరంలో ఉన్నా కానీ అదే సమయంలో కంప్యూట్ చేస్తున్నారు అని అంటే ఇంకా ఎక్కువ స్పీడ్తో తిరుగుతున్నారు అనమాట. చంద్రుడు ఎక్కువ వేగంతో తిరుగుతున్నారు. రెండు పక్షములలో అంటే ఒక మంత్లో ఒక నెలలో అతడు సూర్యుని సంవత్సరముతో సమానము దూరమును రెండు భావు రోజులలో సూర్యుని ఒక మాసమును ఒక రోజులో సూర్యుని ఒక పక్షమును చరించుచుండును. అంటే ఒక నెలలో సూర్యుడు ఒక సంవత్సరంలో ఎంత తిరుగుతారో చంద్రుడు ఒక నెలలోనే అంత తిరుగుతారు. సో ఆ విషయాన్ని మనకి అనేక ఉపమానాలు అనేక రకాలుగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను కూడా. రెండు పక్షముల్లో అతడు సూర్యుడి సంవత్సరంతో సమానమైనటువంటి దూరాన్ని లేకపోతే రెండు బావు రోజుల్లో అంటే మన సమయం ప్రకారం రెండు బావు రోజుల్లో సూర్యుడి ఒక మాసము అంటే సూర్యుడు ఒక మాసం తిరగడానికి పట్టే సమయాల్లో చంద్రుడు రెండు బావు రోజుల్లోనే తిరిగేస్తారు. ఒక రోజులో సూర్యుని ఒక పక్షమును చరించు అంటే ఒక్క రోజులో చంద్రుడు సూర్యుడు 15 రోజుల్లో ఎంత తిరగగలరో అంత దూరాన్ని చంద్రుడు ఒక్క రోజులోనే తిరగగలుగుతాడు. భాష్యం సూర్యునికి 100,000 యోజనముల అనగా 800,000 మైళ్ళు పైన చంద్రుడు కలడని విషయమును గమనించినప్పుడు నవీన కాలము నాటి చంద్రలోక యాత్రలు సాధ్యపడిన వైరము ఆశ్చర్యార్థకమే కాగలదు. చంద్రుడు అంతటి దూరమున ఉన్నచో రోదస నౌకలు అతడికి ఏ విధముగా చేరినమనే సంగతి సందేహాస్పదమైన రహస్యముగా మిగలగలదు. నవీన శాస్త్రీయ గణనలు ఒకదాని పిదప ఒకటి మారుచుండు కనుక అవి నిశ్చయమైనవి కావు. అందువలన వేద వాంగ్మయంలో తెలపబడిన గణననే మనము గ్రహింపవలసి ఉండను. వైదిక గణనలు స్థిరమైనటివి. వేద వాంగ్మయమున తెలుపబడిన అతి పురాతనమైన జ్యోతిషణమును ఈనాటికి సరైనదిగా ఒప్పాలి ఉన్నది. వైదిక గణనలు శ్రేష్టమైనవా లేక నవీన గణనలు శ్రేష్టమైనవా అనే విషయములు ఇతరులకు రహస్యంగా మిగిలిన నిండు. నాకు సంబంధించిన వరకు మాత్రము నేను వైదిక గణనే సరైనదిగా అంగీకరించను. హరే కృష్ణ ప్రభుకి. సో మనము మామూలుగా చంద్రలోక యాత్రలు చేసాము, చంద్రుడి వరకు రాకెట్ వేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక జెండా పాతి వచ్చాము అనేటువంటిది నవీన శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయం. అయితే సూర్యుడి దగ్గరికి వెళ్ళడమే సాధ్యం కానప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది అని శ్రీల ప్రభుత్వాలు వారు చెప్తున్నారు. అంటే వాళ్ళు దేన్ని చూసుకొని చంద్రుడు అనుకుంటున్నారు, దేన్ని చూసుకొని సూర్యుడు అనుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్. అయితే ఈ నవీన శాస్త్రజ్ఞులు ఒకవేళ లేదు చంద్రుడి దగ్గరలోనే ఉన్నారు, చంద్రుడు ఇంత దగ్గరలోనే ఉన్నారు, చంద్రుడి మీదకి మేము వెళ్ళింది నిజమే అని అంటే మరి వైదిక గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయం అసత్యమైంది. లేదు వైదిక గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయం నిజమే అయితే ఈ నవీన శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయం అసత్యమైంది, ఏదో ఒకటి మాత్రమే సత్యమై ఉండాలి. అయితే మొత్తం మీద ఇది ఒక రహస్యం, ఏది నిజం ఏది అబద్ధం ఏది ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి విషయం అనేటువంటిది ఎవరికి తెలియనటువంటి విషయం. సో వైదిక గ్రంథాలని నమ్మనటువంటి వ్యక్తులు మాత్రం ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయం ఈ యొక్క నవీన శాస్త్రజ్ఞులు ఏదైతే చెప్తారో దాన్నే నిజము అని అనుకుంటారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు మాత్రం తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా మాత్రం నేను మాత్రం వైదిక గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని ప్రామాణికంగా తీసుకుంటాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే చంద్రుడు ఇక్కడ లేరు, దగ్గరలో లేరు, చంద్రగ్రహణం మీదకి వెళ్ళడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్తున్నారు అనేది అది కరెక్ట్ కాదా ప్రభుజీ? అది చంద్రుడు నక్షత్రం అక్కడికి ప్రభుపాద ప్రకారంగా ఏం చెప్తున్నారంటే చంద్రగ్రహాన్ని కంటే ముందు కూడా చాలా గ్రహాలు ఉన్నాయి. ఓకే, రాహు కేతువు వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ రాహు దగ్గరికి వెళ్ళిపోయి నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళాను అని అనుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం. శాస్త్రం మాత్రం చంద్రుడు చాలా దూరంలో ఉన్నారు, వెళ్ళడం చాలా కష్టం, సూర్యుడు గమనము చంద్రుడు గమనం కంటే ఫాస్ట్ అని మనం చెప్పుకుంటాం. అంటే మనం అనుకుంటున్న చంద్రుడు గురించి ఇక్కడ మాట్లాడలేదు, మనం అనుకుంటుంది చంద్రుడు కాకపోవచ్చు. ఓకే, శాస్త్రం ప్రకారంగా చంద్రుడు వేరే,
సూర్యుడి కంటే ఇంకా చాలా దూరంలో ఉన్నారు. ఆ చంద్రుడు సూర్యుడి కంటే స్పీడ్ గా ప్రయాణం చేస్తాడు. మనం చెప్పుకున్నట్టు సూర్యుడు 15 రోజులు చేసే ప్రయాణం చంద్రుడు ఒక్క రోజులో చంద్రుడు చేస్తాడు. అంటే మనకు కనపడే ఈ చంద్రుడు కాదా ప్రభుజీ, అయితే ఇంకో చంద్రుడు ఉన్నాడు అనుకోవాలా? చంద్రుడే కావచ్చు, కానీ మనం మనం వెళ్ళి మనం నేను చంద్రుడి మీదకి వెళ్ళాను అని చెప్తుంది ఆ చంద్రుడి మీద కాదు. ఇప్పుడు మనం చూసే చంద్రుడు అయితే ఇప్పుడు మనకి మా ప్రభుపాదుల వారు చెప్పిన చంద్రుడే కదా ప్రభుజీ. అవును అవును. హరే కృష్ణ. అత చాపుర్య మానాభిశ్చాం పితృణామహోరాత్రాణి పూర్వపక్షా పరపక్షాభ్యాం జీవశ్చైకమేకం నక్షత్రం త్రిశంతా ముహూర్తైర్భుంక్తే హరే కృష్ణ ప్రభుజీ. చంద్రుడు వృద్ధి చెందినప్పుడు చంద్రకళలు దినదిన ప్రవృద్ధమానమగుతూ దేవతలకు పగలును పితృదేవతలకు రాత్రి సమయమును కలుగజేయును. ఇక చంద్రుడు క్షయించినప్పుడు దేవతలకు రాత్రి పితృదేవతలకు పగలు కలుగును. ఈ ప్రకారము చంద్రుడు 30 ముహూర్తముల అనగా ఒక పూర్తి రోజు కాలములలో ఒక్కొక్క నక్షత్రమును దాటుచుండును. చంద్రుడే సస్య పోషకమగు చల్లదనమునకు కారణము కనుక సకల జీవరాశికి ప్రాణముగా భావింపబడినాడు. అందువలనే అతడు జీవుడని అనగా విశ్వమునందు ప్రధాన జీవుడు అని పిలువబడెను. చంద్రుడి యొక్క హరే కృష్ణ, చంద్రుడి యొక్క గమనం గురించి చెప్తున్నారు. చంద్రుడు వృద్ధి చెందుతూ ఉన్నటువంటి సమయం, అంటే 15 రోజుల పాటు చంద్రుడు వృద్ధి చెందు శుక్లపక్షం. సో చంద్రుడు క్షయిస్తూ ఉంటారు, అది కృష్ణపక్షం. ఒక శుక్లపక్ష సమయం మొత్తం కూడా దేవతాలోకాలకి పగలు, సో పితృలోకాలకి రాత్రి ఆ సమయం. అదే చంద్రుడు తగ్గుతున్నప్పుడు క్షీణిస్తూ ఉన్నప్పుడు దేవతాలోకాలకి రాత్రి, అదే పితృలోకాలకి పగలు. సో ఆ విధంగా మనకి చంద్రుడు యొక్క గమనం అనేటువంటిది రాత్రి పగలు అనేటువంటిది దేవతాలోకాలకి ఏర్పడుతుంది. అయితే చంద్రుడు చల్లని చల్లదనానికి కారణం కాబట్టి చంద్రుడు లేకపోతే యాక్చువల్గా మనకి భగవద్గీతలో చెప్పబడినట్టు చంద్రుడు రుచికి కారణం. మనం తినేటువంటి ఆహార పదార్థాలకు వచ్చేటువంటి రుచి చంద్రకిరణాల వల్ల వస్తుంది. అంటే మ్యాంగోలో జ్యూసు చంద్రకిరణాల వల్ల వస్తుంది. మనం తినేటువంటి వెజిటబుల్స్లో ఉన్నటువంటి జ్యూస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చంద్రకిరణాల వల్ల వస్తుంది. మనం ఏమనుకుంటాం సూర్యుడు వల్లనే ఈ యొక్క ఆకుకూరలు అయితే కూరగాయలు అయితే అవన్నీ కూడా పండుతున్నాయి అని అనుకుంటాం. సూర్యుడు వల్లనే కొంత జరుగుతుంది, కానీ సూర్యుడు మాత్రమే అది ఆ పని మొత్తం చేయట్లేదు. చంద్రుడు వల్ల ఏదైతే ఆకుకూరలు ఏదైతే కూరగాయలు ఏదైతే పండ్లు పెరుగుతున్నాయో వాటిలో రావాల్సినటువంటి జ్యూసు వాటిలో రావాల్సినటువంటి టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ మాత్రం చంద్రగ్రహణం చంద్రుడి యొక్క కిరణాల వల్ల వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము అలాంటి ఆహార పదార్థాలని తిని మనం జీవిస్తున్నాం. కాబట్టి చంద్రుడే లేకపోతే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఆ పోషణ అనేటువంటిది మనకు వచ్చి ఉండేది కాదు. కాబట్టి చంద్రుడే మూల కారణం, చంద్రుడు వల్లనే మనం అందరం కూడా జీవించి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకనే విశ్వం మొత్తానికి కూడా ప్రధాన జీవుడిగా చంద్రుడినే పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. పురుషో భగవాన్ మనోమయోన్న మయో అమృతమయో
దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప సరీసృప వీరుధాం ప్రాణప్యాయన శీలత్వాత్ సర్వమయ ఇతి వర్ణయంతి ప్రాధాన్యం చదువుతారా. హరే కృష్ణ. సర్వశక్తి పరిపూర్ణుడైనందున చంద్రుడు దేవదేవుని ప్రభావంకు సూచకమై ఉన్నాడు. ఎల్లరి మనసుకు అధిష్టాన దేవత కనుక అతడు మనోమయుడని పిలువబడింది. ఔషధములకు సస్యములకు శక్తి ప్రదాత గనుక అన్నమయుడనియు, సకల జీవులకు జీవకారకుడు కనుక అమృతమయుడనియు అతడు పిలువబడింది. దేవతలకు పితృదేవతలకు మానవులకు జంతువులకు పక్షులకు సరీసృపములకు వృక్షములకు మొక్కలకు సమస్తేతర జీవులకు చంద్రుడు ప్రసన్నతను గూర్చును. ఆ రీతి చంద్రుని సన్నిధి అందు ఎల్లరును సంతృప్తి చెందుదురు కనుక అతడు సర్వమయుడనియు పిలువబడను, అంటే సర్వవ్యాప్తమయుడని కూడా పిలువబడను. హరే కృష్ణ. సర్వశక్తి సంపూర్ణుడు అన్నమాట చంద్రుడు. అందుకనే చంద్రుని దేవదేవుడి ప్రభావానికి సూచకము అని అంటున్నారు. అంటే ఆయన తోటి శక్తిని పొందడం అనేటువంటి జరిగింది. సో భగవంతుడి యొక్క ప్రభావం అనేటువంటిది చంద్రుడి మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చంద్రుడికి ఆ శక్తి వచ్చింది అని చెప్తున్నారు. ఇంకొకటి, మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు. అంటే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు. అందుకని మనం వెన్నెల్లో మనం చంద్రుడిని చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు కనుక అలజడిగా ఉందనుకోండి, మనం చంద్రుడికి పూజలు చేస్తే మనసులో ఉన్నటువంటి అలజడి తగ్గిపోతుంది. అందుకనే చంద్రుడు చంద్రగ్రహానికి పూజ చేయటం వల్ల మనలో మనసు స్థిరత్వాన్ని పొందుతుంది. అందుకనే చంద్రుడు మనసుకి అధిష్టాన దేవత. సో చంద్రుడికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గుణాల వలన ఆయనకి అనేక రకాలైనటువంటి పేర్లు వచ్చాయి. ఆయన శక్తి ప్రదాత గనక ఆయన అన్నమయుడని, సకల జీవులకి జీవకారకుడు గనక ఆయన అమృతమయుడని, దేవతలకు పితృదేవతలకి మానవులకి జంతువులకి పక్షులకి సరీసృపాలకి వృక్షాలకి మొక్కలకు ఇతర జీవులందరికీ చంద్రుడు ప్రసన్నతను కూరుస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. అధిష్టాన దేవత అయినటువంటి మనసుకి అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుణ్ణి మనకి అవడం వల్ల మనకే కాదు జీవులందరికీ, అందుకని అందరికీ కూడా ప్రసన్నత అనేటువంటిది చంద్రుడి వల్ల వస్తుంది. అందుకని మనకి నైట్ అయితే హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రిస్తాము. వెన్నెలు చూస్తే ఇంకా మనసు మనోరంజకంగా ఉంటుంది. వెన్నెల యొక్క అందమని మనం ఆస్వాదిస్తాం. చంద్రుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రకిరణాలు అనేటువంటివి అంతటా వ్యాపించి ఉంటాయి కాబట్టి. తత ఉపరిష్టాద్వి లక్ష యోజనతో నక్షత్రాణి మేరుం దక్షిణేనైవ కాలాయన ఈశ్వర యోజితాని. సహాభిజితాష్టావింశతిః హరే కృష్ణ. చంద్రునికి 2 లక్షల యోజనములకు అనగా 16 లక్షల మైళ్ళు పైన పెక్కు నక్షత్రములు కలవు. దేవదేవుని పరమ సంకల్పముచే అవి కాలచక్రమునందు నెలకొనినవి. సూర్యగమనమ్మకు విరుద్ధముకు గమనమును కలిగి ఉన్నందున అవి సుమేరు పర్వతంతో పాటు ప్రదక్షిణము కావించుచుండను. అభిజిత్ మొదలకు ఆ ముఖ్య నక్షత్రములు 28 కలవు. ఇచ్చట పేర్కొనబడిన నక్షత్రములు చంద్రునికి పైన 16 లక్షల మైళ్ళ దూరంలో అనగా అవి భూమికి 40 లక్షల మైళ్ళ పైన నెలకొని ఉన్నవి. చంద్రుడికి పైన కూడా ఇంకా నక్షత్రాలు ఉన్నాయన్నమాట. అంటే సూర్యుడు కూడా దూరంగా, సూర్యుడు ఏ విధంగా అయితే సుమేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడో ఆ విధంగానే నక్షత్రాలు కూడా తిరుగుతూ ఉన్నాయి సుమేరు పర్వతం చుట్టూ. అంటే అంత దూరంలో ఉన్న సుమేరు పర్వతానికి వాటి యొక్క గమనం అనేటువంటి సుమేరు పర్వతం కేంద్రంగా మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ నక్షత్రాలు 12 రకాల నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 24 పన్నెండు 28 నక్షత్రాలు. 28 నక్షత్రాలు. సో ఒక్కొక్క నెలలో మనకి 2 బాహు నక్షత్రాలు అన్నారు, గుర్తుందండి? ఒక్కొక్క నెలలో సూర్యుడి గమనం, అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళే లోపల 2.5 నక్షత్రాలు గమనం అనేటువంటిది జరుగుతుంది అన్నారు. మరి ఒక నెలలో అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో సుమారుగా ఎన్ని నక్షత్రాలు దాటుతారు? 12 × 2 బాహు ఎన్ని నక్షత్రాలు అయితే? ఒక నెలకి 2 బాహు. 12 × 2 బాహు అంటే 24, 28. మనకి ఇక్కడ లెక్క సరిపోతుంది అనమాట. ఒక సంవత్సరం కాలం పూర్తి అయ్యేసరికి సూర్యుడు 28 నక్షత్రాలని 27 ప్రభుజీ 27 28 మాతాజీ 27 లగ్నం అని కూడా అది ఒకటి ఇంపార్టెంట్ ఉంటది ప్రభుజీ. నక్షత్రాలు 27, అభిజిత్ లగ్నం అని ప్రభుజీ మరి నాకు తెలీదు. ఇక్కడ అభిజిత్ తో కలిపి ఇక్కడ మొత్తం అభిజిత్ అని అది ఇంపార్టెంట్ ఉంటది ప్రభుజీ. అభిజిత్ ని కూడా లగ్నం నక్షత్రంగానే పిలుస్తారు ప్రభు. 27 నక్షత్రాల్లో అభిజిత్ అనేటువంటిది ఉండకపోవచ్చు. అభిజిత్ తో కలిపి ఇవి 28 నక్షత్రాలు. ఓకే ఓకే ప్రభుజీ. ప్రభు ఓకే. తత ఉపరిష్టా దుషణ తత ఉపరిష్టా దుషణ లక్ష యోజనత ఉపలభ్యతే లక్ష యోజనత ఉపలభ్యతే పశ్చాత్ సహైవార్కస్య సైఘ్యమాంధ్ర సామ్యాభిర్ఘతి హిరర్క పచ్చరతి లోకానాం నిత్యధానుకూలయేవ ప్రాయేణ వర్షయంశ్చారేణాను మీయతే సౌష్ణీభ్రహోపశమన గౌరీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. గౌరీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. నేను బయట ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే మేడం. జై శ్రీ మాతాజీ మీరు చదువుతారా? శ్రీదేవి మాతాజీ మీరు చదవండి. ఎవరు చదవకపోతే చదవాలా ప్రభుజీ? శ్రీదేవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవగలరా? ఒక్క నిమిషం ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఈ నక్షత్ర సమూహమునకు దాదాపు 16 లక్షల మైళ్ళ పైన శుక్రగ్రహం ఉన్నది. మందశీఘ్ర సమాన గతులలో అది దాదాపుగా సూర్యునితో సమానము గతిని కలిగి ఉన్నది. కొన్ని మార్లు అది సూర్యునికి వెనుకగను, కొన్ని మార్లు ముందుగను, మరికొన్ని మార్లు సూర్యునితో సమానముగాను చరించును. వర్షము కురియకుండగా ఆపిడి ఇతర గ్రహముల దుష్ట ప్రభావమును శుక్రగ్రహము నివారించును. ఆ ప్రకారము వర్షమునకు కారణమై ఉండి అది విశ్వమందలి సమస్త జీవులకు పరమ అనుకూలమైనదిగా భావింపబడినది. ఈ విషయము పండితోత్తములచే అంగీకరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో మనకి శుక్రగ్రహం గురించి చెప్తారు. ఇంతకు ముందు సూర్యుడి గురించి చెప్పేశారు, తర్వాత చంద్రుడి గురించి చెప్పారు, తర్వాత నక్షత్రాల గురించి చెప్పారు. ఇప్పుడు శుక్రగ్రహం గురించి చెప్తున్నారు. ఈ నక్షత్ర సమూహానికంటే కూడా 16 లక్షల మైళ్ళ పైన ఉంది. అంటే మామూలుగానే 16 లక్షల మైళ్ళ పైన, చంద్రుడికి 16 లక్షల మైళ్ళ పైన దూరంలో నక్షత్రాలు ఉంటే, ఆ నక్షత్రాలకి 16 లక్షల మైళ్ళ దూరంగా శుక్రగ్రహం ఉన్నది. అంటే ఈ శుక్రగ్రహం యొక్క గమనం కూడా యూనిఫామ్ గా ఉండదు. ఒక్కొక్కసారి స్పీడ్గా, ఒక్కొక్కసారి స్లోగా, ఒక్కొక్కసారి మధ్యస్థంగా ఉంటుందన్నమాట. సూర్యుడికి ఎలా ఉందో అలా.
అయితే దూ దాదాపు సూర్యుడితో సమానమైనటువంటి గతి కలిగి ఉంది. సూర్యుడు ఎంత స్పీడ్తో ప్రయాణం చేస్తారు అంతే స్పీడ్తో ప్రయాణం చేస్తారు. కానీ సూర్యుడు తిరిగినంత దూరం అంటే ఇప్పుడు మనకి సూర్యుడు మనకి సంవత్సరంలో ఎంతైతే తిరగాలో ఒక సంవత్సరం మనకి కంప్లీట్ అవుతున్నప్పుడు మన మొత్తం కూడా తిరుగుతున్నాడు కదా, సో ఆ విధంగా అంత దూరాన్ని అది తిరగలేదు ఎందుకంటే అది ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి. సూర్యుడితో సమానంగా చరించటం వల్ల ఒక్కొక్కసారి వర్షం కురవకుండా ఆపేటువంటి ఇతర గ్రహాలు దుష్ట ప్రభావం నుంచి సూర్యుడు నివారిస్తుంటాడు, శుక్రగ్రహం నివారిస్తుంది అని అంటున్నారు. ఇతర గ్రహాల యొక్క దుష్ట ప్రభావం వల్ల వర్షాలు కురవడం అనేటువంటిది ఆగిపోతుంది. సో దాన్ని నివారించడం అనేటువంటిది శుక్రగ్రహం ద్వారా జరుగుతుంది, ఎందుకంటే సూర్యుడితో సమానమైనటువంటి స్పీడ్ తోటి శుక్రగ్రహం చరిస్తుంది కాబట్టి. ఆ విధంగా వర్షానికి కారణమైంది ఈ విశ్వం మొత్తానికి కూడా సూర్యగ్రహం వలనే వర్షాలు కురుస్తున్నాయి అనేటువంటిది చెప్తున్నారు. ఇది పండితులందరితోటి అంగీకరింపబడింది అని అంటారు. పండితులు అంటే ఇప్పుడు వీళ్ళు జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు, ఈ యొక్క ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు మన నవీన శాస్త్రజ్ఞుల గురించి మాట్లాడలేదు. అప్పట్లో సప్తర్షుల్లో ఒక ఋషి, కొంతమంది ఋషులకి ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా తెలిసినటువంటి ఋషులు ఉంటారన్నమాట. సో వాళ్ళందరినీ కూడా పండితులు అని అంటారు. సో ఈ పండితులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. గ్రహాల యొక్క గమనం గురించి మనం కంటిన్యూ చేద్దాం. మాత ఇంకా ఒక పేజీ రెండు పేజీలు ఉన్నాయి, ఏం చేద్దాం చదువుదామండి. ఇంకా నాలుగు శ్లోకాలు ఉన్నాయి, ఐదు శ్లోకాలు ఉన్నాయి. హరే కృష్ణ, రేపు చదువుదామండి మాతాజీ. రేపు శిశుమార చక్రం గురించి కూడా చదువుదాము కొంత. ఈ ఐదు శ్లోకాలు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అధ్యాయం కూడా కొంత చదువుదాం మాతాజీ రేపు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. అంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.